ఈ వీడియోలో మనం ఎక్స్టర్నల్ స్టైలింగ్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఎక్స్టర్నల్ స్టైలింగ్ అంటే సింపుల్ గా మనం ఏదైతే స్టైల్ రాస్తాం కదా, అంటే సిఎస్ఎస్ రాస్తాం కదా, దాన్ని ఒక ఎక్స్టర్నల్ ఫైల్ లో పెట్టుకొని మనం దాన్ని లింక్ చేసుకుంటాం అనమాట కరెంట్ HTML ఫైల్ కి, దాన్ని ఎక్స్టర్నల్ స్టైలింగ్ అంటారు. ఎక్స్టర్నల్ స్టైలింగ్ ని ఎలా సేవ్ చేస్తామంటే డాట్ సిఎస్ఎస్ అనే ఫార్మాట్ లో సేవ్ చేస్తాం. ఇది ప్రస్తుతానికి ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక స్నిప్పెట్ తయారు చేసుకుంటే ఏం రాద్దామంటే ఎక్స్టర్నల్ స్టైలింగ్ చేసిన తర్వాత ఏం చేస్తాం సింపుల్ గా ఒక H1 ట్యాగ్ అని తీసుకుంటా. ఇందులో ఎక్స్టర్నల్ స్టైలింగ్ అంటాం, స్టైలింగ్ స్టైలింగ్ అని రాసిన తర్వాత ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుందాం. ఒక పారాగ్రాఫ్ లో లారం అంటే డమ్మీ టెక్స్ట్ తీసుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే ఎక్స్టర్నల్ స్టైలింగ్ అంటే ఎలా లింక్ అంటే ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తామని చెప్పాం కదా, దాన్ని లింక్ చేయాలన్నమాట. దాన్ని మన కరెంట్ ఫైల్తో లింక్ చేయాలి. ఎలా లింక్ చేస్తామంటే మన ఇక్కడ లింక్ ట్యాగ్ని యూస్ చేసుకొని లింక్ చేస్తామన్నమాట. ఓకే, అర్థమైంది అనుకుంటా. లింక్ చేయకపోతే మనకి ఆ స్టైలింగ్ని యాక్సెస్ చేయలేం. ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఒక ఫైల్ క్రియేట్ చేసుకుందాం ఎక్స్టర్నల్ స్టైలింగ్కి. ఏం చేద్దాం, స్టైల్ దానికి పేరు ఇద్దాం స్టైల్ డాట్ సిఎస్ఎస్. సిఎస్ఎస్ గురించి మనం ఇన్ డెప్త్గా వేరే లెసన్స్లో చూద్దాం. ప్రస్తుతానికి ఇలా సేవ్ చేస్తాం ఫైల్లో. ఇందులో ఏంటంటే ఇందులో ఈ ట్యాగ్ సంబంధించింది H1. H1 అంటే H1కి ఒక కలర్ ఇద్దాం, కలర్ రెడ్ ఇద్దాం. ఇంకోటి అంటే పీ ట్యాగ్ ఉంది కదా, దాన్ని కూడా ఇద్దాం. పీ ట్యాగ్ ఉంది కదా, దానికి కూడా బ్లూ ఇద్దాం, అంటే కలర్ బ్లూ. యాక్వా ఇచ్చాం కదా, దీన్ని మనం ఇప్పుడు సేవ్ చేసుకుందాం. సేవ్ చేసిన తర్వాత ఇది కూడా మనం ఇంకా మనం చెప్పాం కదా అసలు లింక్ చేయకపోతే వర్క్ అవ్వదు. నేను ఫస్ట్ దీన్ని సేవ్ చేసిన తర్వాత నేను రన్ చేస్తాను చూడండి, లైవ్ సర్వర్ ఓపెన్ విత్ లైవ్ సర్వర్ చేసిన తర్వాత రాలేదు రన్న, అంటే వచ్చింది పేజ్ రాని ఎందుకంటే లింక్ ఇది లింక్ అవ్వలేదు. ఇది వర్క్ అవ్వాలంటే ఈ స్టైలింగ్ దీనికి యాడ్ అవ్వాలంటే దాన్ని లింక్ చేయాలన్నమాట. ఎలా లింక్ చేస్తామంటే మనం లింక్ ట్యాగ్ని యూస్ చేసుకొని చేస్తామనమాట. ఇది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అనమాట. దీంట్లో ఏం చేస్తామంటే సింపుల్గా మన ఒక లింక్ ఇస్తాం. మనం ఏదైతే స్టైలింగ్ యాడ్ చేయాలో దాన్ని ఒక లింక్ ఇస్తాం. అసలు లింక్ అనేది ఎలా యాడ్ చేయాలి, హెచ్ఎఫ్ అనే యాట్రిబ్యూట్ని యూస్ చేసుకొని మనం ఏదైనా లింక్ చేస్తాం. మన ఇమేజ్ ట్యాగ్లో కూడా హెచ్ఎఫ్ ఉంటుంది, లింక్ ట్యాగ్లో కూడా హెచ్ఎఫ్ ఉంటుంది. మనం గమనించాల్సింది అంటే ప్రతి యాట్రిబ్యూట్ సేమ్ అనమాట, అంటే దాని హెచ్ఎఫ్ అనే పేరు ఉంటుంది అనుకోండి, లేకపోతే స్టైల్ అనే పేరు ఉంది అనుకోండి. దానికి వాల్యూస్ ఎలా అసెన్ చేస్తామంటే ఈక్వల్ టు సైన్ పెట్టి మనం ఇస్తాం. అంటే ఇప్పుడు నేను ఇది ఇక్కడ చేద్దాం హెచ్ఎఫ్ అన్నాను కదా, హెచ్ఎఫ్ అంటే హైపర్ రెఫరెన్స్ అనుకోండి సింపుల్గా, ఈక్వల్స్ టు అనమాట. అంటే ఇక్కడ ఈ పేరు మారుతుంది కానీ యాట్రిబ్యూట్స్ ప్రతిదానికి ఈక్వల్స్ టు ఇది డబుల్ కొటేషన్స్ అనేవి కామన్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తాం, దీని ఒక లింక్ అవ్వాలి. లింక్ అవ్వాలంటే నేను ఇది ఎక్స్టర్నల్ స్టైలింగ్ అనేది స్టైల్ డాట్ సిఎస్ అనేది దీని రెండు ఎక్కడ ఉన్నాయి, ఇది చాప్టర్ 2 అనే ఫోల్డర్లో ఉన్నాయి. అంటే సేమ్ ఫోల్డర్లో ఉండేటప్పుడు ఏంటంటే మనం సింపుల్గా దాని పేరు రాస్తే సరిపోతాం. అంటే స్టైల్ డాట్ సిఎస్ఎస్ అనే పేరు మనకి ఇది ఏంటంటే విఎస్ కోడ్ రికమెండ్ చేస్తుంది అనమాట. అంటే 700 యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేశాను అనుకోండి, సేవ్ చేస్తే నేను ఇక్కడ రీలోడ్ చేసాను అనుకోండి, రాలేదు చూసారా. అంటే కొన్నిసార్లు రాదు అనమాట, ఇది కూడా మీకు చెప్పాలి కదా. అంటే మీకు అర్థమై మీకు వర్క్ అయింది కానీ మాకు వర్క్ అవ్వలేదని కామెంట్స్ వస్తాయి కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే లైవ్ సర్వర్ని స్టాప్ చేయండి. ప్రస్తుతానికి స్టాప్ చేసిన తర్వాత దీన్ని సేవ్ చేశారు కదా, మీకు అలా వర్క్ అవ్వకపోతే ఒకసారి ఏం చేస్తారంటే విఎస్ కోడ్ని రీస్టార్ట్ చేయండి అనమాట. అలాగా క్లోజ్ చేసి మళ్ళీ విఎస్ కోడ్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే మీకు అది ఎక్కడి నుండి క్లోజ్ చేస్తారు అక్కడి నుండే వస్తుందండి, దావరపడదు. ఇప్పుడు ఏంటి ఇక్కడికి వచ్చాం, ఈ ఫైల్ని ఇప్పుడు రన్ చేయండి. అంటే ఓపెన్ విత్ లైవ్ సర్వర్ చేయండి. చేస్తే మనకి ఓపెన్ అవుతుంది చూడండి, ఎక్స్టర్నల్ స్టైలింగ్ ఎందుకు వర్క్ అవ్వలేదు. ఓకే. ఇక్కడ ఏంటంటే మనం ఇంకొక యాట్రిబ్యూట్ ఇవ్వాలన్నమాట, రిలేషన్ అనే ఒక యాట్రిబ్యూట్ ఉంది. ఏం చేస్తుందంటే ఇది ఏం చెప్తుందంటే ఈ ఏదైతే లింక్ చేస్తామో, ఏదైతే ఎక్స్టర్నల్ ఫైల్ లింక్ చేస్తామో దాన్ని ఒక రిలేషన్ చూపెడుతుంది అనమాట. ఓకే, దీని పేరు ఏంటంటే మనకి రిలేషన్ అండి స్టైల్ షీట్ కదా, స్టైల్ షీట్ కాబట్టి సేవ్ చేస్తాం. ఇప్పుడు చూస్తే మనకి స్టైలింగ్ అనేది యాడ్ అయిపోయింది. అదే మీద మీకు కొన్నిసార్లు వర్క్ అవ్వకపోతే ఇలా రాసిన తర్వాత కూడా సింపుల్గా రీస్టార్ట్ చేయండి, విఎస్ కోడ్ని ఆపేసి మళ్ళీ ఓపెన్ చేయండి, మీకు అవుతుంది. ఇక్కడ ఏంటంటే రిలేషన్ అనేది కంపల్సరీ అనమాట ఇక్కడ. ఓకే, అర్థమైంది అనుకుంటే ఇది ఎక్స్టర్నల్ స్టైలింగ్.